నిరుద్యోగులకు ఆశ చూపించి లక్షలకు లక్షలు వసూలు చేసి చివరకు 10 నెలలుగా జీతాలు చెల్లించకుండా మోసం చేసిన స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీ బాగోతాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. లక్షలు చెల్లించి మోసపోయామంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడుతోంది. ఈ ఘటన అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో వెలుగులోకి వచ్చింది. 2018లో అనకాపల్లికి చెందిన ఇండిపూడి సుధాకర్ నర్సీపట్నం కేంద్రంగా స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీని స్థాపించారు. అప్పట్లో అంగన్వాడీ, పిహెచ్సి, ప్రభుత్వ పాఠశాలలకు డస్ట్ బిన్లు, ఫిల్టర్ వాటర్, పిల్లల కుర్చీలు సరఫరా చేస్తూ ప్రజల్లోనూ నిరుద్యోగుల్లోనూ నమ్మకం కలిగించారు. దీంతో 2021లో కేంద్రం ఒక ప్రాజెక్టు మంజూరు చేసినట్టు చెప్పి ఉద్యోగాల నియామకాలు చేపడుతున్నట్టు ప్రచారం చేశారు. దీంతో నిరుద్యోగులంతా ఎగబడ్డారు. దీంతో తన కార్యకలాపాలను ఉత్తరాంధ్రతో పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు విస్తరించారు. ఈ విధంగా వేలల్లో నిరుద్యోగులకు నియామకాలు చేపట్టారు. సుధాకర్ బీజేపీలో క్రియాశీలక పాత్ర పోషిస్తుండటంతో నియోజకవర్గ బీజేపీ నాయకులు మధ్యస్థంగా ఉండి డబ్బులు వేట మొదలు పెట్టారు. ఒక్కో వ్యక్తి నుంచి 1 లక్ష నుంచి 3 లక్షల వరకు తీసుకుని మధ్యవర్తులతో పాటు సంస్థ నిర్వాహకులు వాటాలుగా పంచుకున్నారు. 4-5 నెలల పాటు జీతాలు ఇచ్చి తర్వాత మానేశారు. దీంతో జీతాలు ఇవ్వడం లేదని బాధితులు నిలదీశారు. ఈ విధంగా 10 నెలలు గడిచిపోయేసరికి ఒక్కొక్కరు బయటకు వచ్చి మేము లక్షలు పోసి ఉద్యోగాలు కొన్నామంటూ రోడ్డెక్కారు. పాడేరు, రాజమండ్రి, నర్సీపట్నం, అనకాపల్లి, విశాఖ వంటి ప్రాంతాల్లో ఈ వ్యవహారంపై సంస్థ ఉద్యోగులంతా రోడ్డెక్కి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మీ ఉద్యోగాలకు నమస్కారం అని చెబుతూ తాము ఇచ్చిన సొమ్ములు తిరిగిస్తే చాలని వీరంతా వేడుకుంటున్నారు. పాడేరులో ఒక జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన అరకు పార్లమెంటరీ ఇన్ఛార్జ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించిన దానిలో నేను ఒప్పుకున్న హామీల వివరాలు ఈ కింద లిఖితపూర్వకంగా రాసి దానిని అంగీకరిస్తున్న అంశాలు. ఫస్ట్ పాయింట్, నా సంస్థలో ఉద్యోగంలో చేరడకు కట్టిన డబ్బులు తిరిగి చెల్లిస్తాను. దానికి సంబంధించిన రిఫరెన్స్ వ్యక్తుల యొక్క బాధ్యతలు కూడా నేను భరోసా తీసుకుని తిరిగి ఇచ్చిన వారి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. 2, బకాయి ఉన్న జీతాలకు గాను నా సంవత్సరాన్ని ఉద్యోగం కొనసాగించే వారికి ఈ నెలాఖరికి 1 నెల జీతం చెల్లించి తర్వాత నెల నుండి బకాయి జీతం 1 నెల, కంటిన్యూ జీతం 1 నెల కలిపి ఇవ్వడం జరుగుతుంది. 3, నా సంవత్సరం పనిచేయదలుచుకోలేని ఉద్యోగస్తులకు, అంటే పనిచేయడం ఇష్టం లేని ఉద్యోగస్తులకు ఈ 3 నెలల చివరకు గాను బకాయి జీతాలు 3 దఫాలుగా చెల్లిస్తాను. 4, నా సంస్థలో ఉద్యోగస్తులు ఎటువంటి వేధింపులకు కానీ మానసికంగా దూషించే మాటలకు కానీ అనని తెలియజేస్తున్నాను. అలానే ఏ ఉద్యోగస్తులు కానీ నాకు నేరుగా విధులకు రావద్దని చెప్పరు. వారి ఉద్యోగం కంటిన్యూగానే ఉంచుతారని తెలియజేస్తున్నాను. నమస్కారం అండి, నా పేరు లాల వెంకటరమణరావు. నాతో మమ్మల్ని బీజేపీ అధ్యక్షులుగా నేను వ్యవహరిస్తున్నాను. మరి 2022 సంవత్సరంలో ఇండిపూడి సుధాకర్ అనే వ్యక్తి మా బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి కావడం వల్ల ఆయనకొక నాకు స్వచ్ఛంద సేవా సంస్థ ఉంది. వారికి మరి ఇచ్చిగుడికి 26,700 రూపాయలు సాధిస్తాను. అసిస్టెంట్కి 1,200 రూపాయలు సాధిస్తాను. మంచి కురవాడు ఉంటే జాయిన్ చేయమని చెప్పడం జరిగిందండి. అలాగే మా అబ్బాయి కూడా ఇచ్చిగుడిగా ఆయన ఉద్యోగం ఇవ్వడం జరిగింది. ఉద్యోగం వచ్చిన తర్వాత 12,800 రూపాయలు తీసుకోవడం జరిగింది మెడికల్ లిమిట్తో. అలాగే కొంతమంది యువకులతో చూడమని చెప్పన్నారు. మరి నేను అడిగాను డబ్బులు అడిగితే మరి అన్నీ కూడా ఫ్రీగా ఇవ్వడానికి అవుతుంది అని చెప్పేసి 1 లక్ష రూపాయల నుంచి 2 లక్షల రూపాయల వరకు తీసుకోవడం జరిగింది. నేను ఇచ్చిగుడికి 2 లక్షల రూపాయల వరకు తీసుకోవడం జరిగిందండి. అలాగే కొంతమంది యువకులు మరింత ఇబ్బంది పెడుతుంటే నేను స్వయంగా వాళ్ళే తీసుకెళ్ళి నా మీద లేకపోయిన అబ్బంటాలు వస్తుంటే స్వయంగా తీసుకెళ్ళి లబ్ధిదారుల చేత నేను వాళ్ళకి స్వయంగా సంతోష్ గారికే ఇలా సుధాకర్ గారికి నేను వాళ్ళ చేత డబ్బులు ఇప్పించడం జరిగిందండి. 2 లక్షల రూపాయల వరకు ఇవ్వడం జరిగింది. అలాగే మరికొన్ని బంగారు ఆభరణాలు కూడా ఇవ్వడం జరిగిందండి డబ్బులు లేనట్టు. యాజమాన్య వారిందరికీ కూడా సాలిసన్ ఇప్పించాలి, లేదంటే డబ్బులు కూడా కట్టిన డబ్బులు యువకులకు అందరూ కూడా ఇప్పించాలని చెప్పేసి నేను కోరుచున్నాను. నా పేరు ఒకరాజు అండి. 2 లక్షల రూపాయలు సుధాకర్ గారు కట్టుకెళ్ళిచ్చాయండి. నామం గ్రౌండ్ ద్వారాగా పట్టుకెళ్ళిచ్చాను సార్. సో ఇంకా ఇంటికి పట్టుకెళ్ళాను సార్. ఇది మా కోడ ద్వారాగా నా కాళ్ళ బాగుంది. మా కోడకు ఉద్యోగం ఇచ్చాను. ఇచ్చే ఈ ఏడకే దానికి అతిరేది పతిరేదండి. ఈ ఏడక డబ్బులు కూడా రాలేదండి. నాకు ఈ 10 కోట్లు మాత్రం చేసిందండి. చేసిన సరే ఇంకా ఆ ఆఫీస్ ఇచ్చేసారంటే మాట బాధ కూడా ఇట్లా ఉండాలి. మా డబ్బులు ఇచ్చేసుకొని కోరుకుంటున్నాం. నా పేరు గోవిందరావు ఎస్ఐ అండి. నర్సీపట్నం టౌన్ ఎస్ఐ. నేను నర్సీపట్నం మొన్న సోమవారం మధ్యాహ్నం మాకు ఒక రిపోర్ట్ వచ్చింది.
దేవర రమణ సుబ్బారాయుడుపాలెం చేద్దాం మన మున్సిపాలిటీ లిమిట్స్లోకి వస్తుంది. సుబ్బారాయుడుపాలెం దేవర రమణ అనే అతను స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీలో ఉద్యోగం ఆయనకి ఇచ్చారన్నారు. ఆయన ఏంటంటే 160,000 రూపాయలు దపదపాలుగా ఫోన్పే ద్వారా మీడియాస్ ద్వారా మన సుధాకర్ గారు ఇందుపూడి సుధాకర్కి ఇచ్చినట్టు, ఆయన వచ్చి స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీలో జాబ్ కూడా ఆర్డర్ ఇచ్చినట్టు కూడా చెప్పారు. ఇచ్చిన తర్వాత సుమారు 8 నెలలు వర్క్ చేశాం కానీ ఎటువంటి శాలరీ కూడా రాలేదని చెప్పాడు. మేము మోసపోయామని తెలుసుకొని ఈరోజు రిపోర్ట్ ఇస్తున్నామండి, మాకు ఎటువంటి శాలరీస్ రాలేదు, మాకు అందులో ఒకవేళ అడిగితే బెదిరిస్తున్నట్టు మాట్లాడుతున్నారు. ఆ విధంగా రిపోర్ట్ ఇస్తే మేము ఉన్నతాధికారులు తెలియపరిచి దాని మీద 420 చీటింగ్ కేసు 506 IPC వేసి కేసు కట్టాము. కేసు కట్టి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. అందులో ఇంకెంతమంది ఈ అక్యూజులు ఉంటారనేది ఇంకా ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. ఏంటంటే డైరెక్ట్గా ఎవరైతే మనకి ఈ రీజనల్ మేనేజర్ RM గారు సుధాకర్ గారు ఉన్నారో ఆయనకి ఇవ్వలేదు, మా మధ్యలో మరొక ఇద్దరికి ఇచ్చి ఆ త్రూ వాళ్ళ ద్వారా అక్కడికి వెళ్ళిందని అడిగిచ్చారండి. పని ఆయనకి రీచ్ అయ్యింది, రీచ్ అయిన తర్వాత ఆయన సంతకం పెట్టి వీళ్ళకి అదే ఆర్డర్ కాపీ ఇచ్చినట్టు అది మాకు ప్రొడ్యూస్ చేశారండి. అది ఇంకా మిగతా కొంతమంది కూడా వస్తున్నారు, వచ్చి వాళ్ళు వస్తే వాళ్ళ తాలూకా స్టేట్మెంట్లు కూడా మేము తీసుకొని ఇంకా ఇన్వెస్టిగేషన్ అనేది ఇంకా కంటిన్యూ చేస్తామండి. అదే ఇన్వెస్టిగేషన్ దర్యాప్తుల భాగంగా మరి ఉన్నతాధికారులు ఎలా చెప్తే అలా చేయాలండి. అది వాళ్ళు కూడా ఉంటే వాళ్ళు కూడా ఎక్యూజులు అవుతారండి. అది మనం ఇంకా కొంత టైం పడుతుంది, అది ఎంతమంది ఉన్నారో ఏంటన్నది ఇంకా అది షార్ట్అవుట్ చేయాలండి.